తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారని హుస్నాబాద్ ఏఎస్పీ మహేందర్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో వైద్యులకు శాలువాలు కప్పి ఏఎస్పీ మహేందర్ ఘనంగా సన్మానించారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలను రక్షించడానికి 24 గంటలు సేవలందిస్తున్న వైద్యుల త్యాగం ఎనలేనిదని కొనియాడారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో వైద్యులు ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. అందుబాటులో ఉన్న కొద్దిమంది వైద్యులకు పోలీస్ శాఖ తరఫున జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శాలువా కప్పి సత్కరించడం జరిగిందని పేర్కొన్నారు. హుస్నాబాద్ డివిజన్లోని హుస్నాబాద్ పిఎస్లో ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లోకల్లో ఉన్న డాక్టర్స్ మురళీకృష్ణ, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రతీష్, డాక్టర్ దాస్, డాక్టర్ రతీష్ 5 మందిని వైద్యుల దినోత్సవం సందర్భంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సన్మానం చేయడం జరిగింది. అమ్మ తల్లికి జన్మ తల్లికి అంటే అమ్మ జన్మనిస్తే డాక్టర్స్ పునర్జన్మిస్తారు. ఈ కరోనా కాలంలో అతి కష్టకాలంలో లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ ఈ కరోనా బారిన డాక్టర్స్ చాలా సేవలు వైద్యం చేశారు. వారిని గుర్తించుకొని జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్స్ను సన్మానం చేయడం జరిగింది. వారు ఇంకా భవిష్యత్తులో మరింత మందికి అంటే వారు ప్రజలకు సేవ చేయాలని, అలాగే ప్రతి సంవత్సరం డాక్టర్ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, అలాగే జాతీయ వైద్యుల దినోత్సవం డాక్టర్ డి చంద్రరాజ్ వెస్ట్ బెంగాల్ ఆయన ఉంటూ జూలై 1 రోజే పుట్టి 1962 జూలై 2 మరణించాడు. ఆయన వెస్ట్ బెంగాల్కి చెందినవారు, వెస్ట్ బెంగాల్ 2 పనిచేశాడు. దాని దృష్టి పెట్టుకొని మన దేశము ప్రతి సంవత్సరం జూలై 1 రోజున జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా ఈరోజు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సన్మానం చేయడం జరిగింది. అలాగే కొంతమంది డాక్టర్స్ కూడా వేరే డ్యూటీల్లో ఉన్నందువల్ల వారు రాలేదు. ప్రస్తుతం అయితే కొంతమందికి ఈరోజు సన్మానం చేయడం జరిగింది.